పోగొట్టాలి శోకం, ఊహించలేదు అలా వెలిగిస్తాల్సి వస్తుందని దీపం. దేవుడా, ఏం చేశా నీకు లోపం, మా మీద ఎందుకు ఈ కోపం, మేమేం చేశాం పాపం, కానీ మా గుండెల్లో చెక్కు చెదరదన్న నీ రూపం, నిన్ను గురించి మాకందరికి మనసులో పడుతుంది పరితాపం, మీ అందరి తరపున అన్నకు సంతాపం. తెలుగుదేశం ప్రజల్లో లేదు ద్వేషం, మొన్నటిదాకా నాయకుల్లో ఉంది కొంచెం దోషం, కానీ ఇప్పుడు నాయకులు తిప్పుతున్నారు మీసం, ఉపయోగించుకుంటున్నారు ఐకమత్యం అనే అవకాశం. మీలాంటి నాయకుల వలన రేపు 2024లో మాకు సంతోషం. మీలో స్వార్థం లేదు, ఏ లేశం, మీరు బ్రతుకుతుందే ప్రజల కోసం. దేవుడు ఇచ్చాడు మీకు అవకాశం, అందుకే గర్వంగా ఇస్తున్న ఉపన్యాసం. ఆయన మనసు పొంగుతున్న అలా నా 1982 నుంచి చూస్తున్నా ఆయన్ని. అలా ఆయన ఉద్దేశమే కార్యకర్తలు ఉండాలి ఎప్పుడు కిలకిల, తట్టుకోలేడు కార్యకర్తలు ఏడిస్తే వలవల, ఆయన మనసు గోదావరి గలగల. అసలు వీళ్ళు ఎట్లా ఉంటారు ఇలా, ఆ విధంగా పులకిస్తుంది ఇలా. ఆయనే మన అయ్యన్న పాత్రుడు చింతకాయల. ఆయన ప్రజలకిచ్చాడు ప్రాణమే కట్నం, అందుకే ఆయన పోగొట్టుకొని ఇప్పుడు ఏడుస్తుంది నర్సీపట్నం. మీరు రాష్ట్రమంతా తిరుగుతున్న రాట్నం, మీలాంటి నాయకుల వలన మేము స్ఫూర్తి, మేము నిలబడతాం ఆ కీర్తి, పార్టీని చేస్తాం వ్యాప్తి. నేనేదో మాట్లాడతాం అనుకోవచ్చు సార్, జాస్తి మాట్లాడిపోతే కార్యకర్తల చేతిలో నాకు శాస్తి. అసలు మీరేంది, మీరు మారా, తెలుగుదేశం అనగానే జిందాబాద్ అని అందరూ అనలేరా, ఇంకా రాలా, జోహార్ ఎన్టీఆర్ అంటే నలుగురా అనేది తప్పు, అదే పార్టీకి ఉన్న ముప్పు. అన్న ఇచ్చాడు మెప్పు, అన్న ఉంటే మనకు ఒప్పు, మనకు మనమే నోట్లో వేసుకున్నాం ఉప్పు అని చెప్తుంది నా లిప్పు. నా మాటలు ఏమవుతున్నాయి స్లిప్పు? తెలుగుదేశం మేము 1982 మార్చి 29 నుంచి పార్టీ కార్యకర్తలం. బ్రదర్, మా మీద ఏమైనా అనుమానం ఉంటే అడగండి. అన్నగారు, మీరు సినిమాలో నటించడం ఎత్తుకుపోతారట ఇంటికి అన్నాను. ఎస్, ఇట్ ఈస్ అగ్రిమెంట్ బిట్వీన్ ది ప్రొడ్యూసర్ అండ్ మై సెల్ఫ్. నేను ఏ సినిమాలో నటిస్తే అవన్నీ ఇంటికి తీసుకుపోయి నేను మ్యూజియంలో పెడుతున్నాను బ్రదర్. ఎంత గర్వంగా, ఎంత హ్యాపీగా, ఎంత చక్కగా చెప్పాడు. మీరు అసలు భలే పిసిన అడగా సార్, ఎట్లా పిసిన అవుతాను బ్రదర్? మా వద్దకు రండి, టంగుటూరు ప్రకాశం పంతులు గారి మనవుడు మా దగ్గర పనిచేస్తున్నాడు, వాటి వివరాలు. అది అది అనర్గళంగా ఆ విధంగా ఇచ్చిన నందమూరి తారక రామారావు గారి యొక్క 1983 జనవరి 5 ఎన్నికై జనవరి 9 ముఖ్యమంత్రిగా చేసిన పరిపాలన ఈ రోజుకు చక్కని ఆరాధన. అన్న వెళ్ళిపోయాడని ఆవేదన, ఏళ్ళు గడుస్తున్నా పోవటంలా వేదన, కానీ మీ నాలుగు నాయకులు తీసుకున్నారు బోధన. రేపు విజయానికి చేయండి శోధన, మేము చేస్తాం బోధన సరి అయిన సాధన. మాకు కావాలి మీ యొక్క లాలన, మీలాంటి బిడ్డల పరిపాలన, అప్పుడు మిగతా ప్రతిపక్షాలు కూర్చుంటాయి మూలన. అవునా కాదా శ్రావణ? ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ద్రోహం చేయొద్దు. ఇంతకు ముందు ఉండేది భలే గుంపు, ఎడుపడితే అడు జంపు, మాకు లేదు బాబు ఆ తెంపు, మాకొద్దు ఆ కంపు, మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే పైకి పంపు, తెలుగుదేశం అనేది విన సొంపు, మాకొద్దు మిగతా డంపు. ఏంది రేపు చూడండి, గ్యారంటీగా రేపు 2024లో అధికారంలోకి వస్తామా, మళ్ళా వీళ్ళందరూ వెళ్ళిపోయినందని ఆహ్వానిస్తారు. రండి రండి సీతా రాఘవరావు గారు, రండి రండి బీదా మస్తారావు గారు, మనం ఇంకా చాపల మీదనే, మనం 82 నుంచి ఆ చాపల మీద. ఈసారి చల్లదు, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. నిజంగా మిమ్మల్ని మేము ఎంత తక్కువ అంచనా వేసుకున్నావా, ఏ పార్టీలో ఉంటారేమోనని. ఏందయ్యా నువ్వు నీ బిడ్డ ఎన్ని బాధలు పడుతున్నారా, ఆ పోలీసుల దాడి కానీ అంకితం చేశారు పార్టీకి బాడి. మిమ్మల్ని చూచూడు మాటల్లో వేడి, మీ పదాలు మాకు అంత వాడి, మీరు తక్కని ఆవకాయ జాడి, మిగతా వాళ్ళది ఎందుకు బోడి, వాళ్ళు కోసేసిన కోడి. ఇటువంటి బిడ్డలు శ్రావణ గారు. ఈ రోజున గుంటూరు పార్లమెంటు బిడ్డ, ఏమిటి నీ కమిట్మెంటు? అడిగిన ప్రతి వారికి ఇస్తున్న అపాయింట్మెంటు, పార్టీని గెలిపించడమే సెంటిమెంటు, మళ్ళా మనకు మనం వేయొద్దు పనిష్మెంటు. ఈసారి చాలా బాగుంది నాయకుల ట్రీట్మెంటు,
మనం ఆ విధంగా ఉండాలి జాయింట్ క్యాచ్ చేశారే పాయింట్. గుంటూరు గుండెల్లో టూర్ వేస్తున్న ఊరు గుంటూరు. మొన్న ఒక అవకాశం అనేటప్పటికే ప్రజలు ఎందుకో వచ్చింది మార్పు. సార్ పార్టీలో కూడా చాలా ద్రోహం జరిగింది సార్, ప్లీజ్ ప్లీజ్ యాక్సెప్ట్ ఎక్స్క్యూజ్ చెప్పను, క్షమాపణలు కూడా కోరను. మేమున్నాం, మీసం మీద చేయబడి చెప్తున్నాం, ఈ కట్టె కట్టెల మీద కాలేదాకా మేము తెలుగుదేశం. ఈ కట్టె కట్టెల మీద కాలేటప్పుడు గురుగారు ఆ తెలుగుదేశం పార్టీ జెండా మా ఒంటి మీద ఉండాలి, మా ఒంటి మీద ఉండాలి. ఒక ఘటనా ఘటన నటుడు నందమూరి తారక రామారావు ఎన్ని కష్టాలు పడ్డాడో మీకేం తెలుసు. అక్కినే నాగేశ్వరరావు గారు సావిత్రి కాల్ షీట్లన్నీ మొత్తం సంవత్సరానికి తీసేసుకుంటాడు. అన్నతో నటించడానికి సావిత్రి గారు లేరు, అన్నతో నటించడానికి. అందుకని కృష్ణకుమారి దేవిక రాజసులోచన వాళ్ళు వెళ్ళిపోయారు ఆయనతో గుమ్మ బ్రహ్మాండమైన పేరు తెచ్చుకొని. ఎంతైనా సరైన సపోర్ట్ లేక నిజంగా ఆ శ్రీకృష్ణుడు వేషం చూస్తుంటే కాడెద్దులు ఎకర నెలలో వెండి తెర మీద శ్రీకృష్ణుడుగా కనిపించగానే పేడ రాళ్ళు వేశారు. నేను వేయను శ్రీకృష్ణుడు పాత్ర అన్నాడు కేవీ రెడ్డి గారు మాయాబజార్లో. ఇంతకాలం కృష్ణుడికి పింఛం ఇటు ఉండేది, కిరీటం మీద పెట్టి అన్న నడిచెళ్తుంటే అందరూ పాదాల మీద పడితే ఆ మహానుభావుడి నటన తలుచుకుంటేనే బేజారు. అన్నను అనుకుంటేనే హుషారు, అన్న ఒక రక్షణ కైజారు. అన్న దెబ్బకు ప్రతిపక్షాలు ఆ రోజుల్లో పరారు. అన్న ప్రజల గుండెల్లో వేశారు టూరు. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు చేయలేరు వేరు, ఇక మీలాంటి నాయకులు వేయాలి వట్టి వేరు. ఎందుకంటే మేము చేస్తాం ఆ వారు, మిమ్మల్ని చూస్తేనే చూడు మాకెంతో హుషారు. మిగతా ప్రతిపక్షాలన్నీ రేపు పరారు, ఇది ఖరారు. అందుకే అన్న నటించిన కృష్ణుడు చిత్రం మాయాబజారు. ఓ నటన చేసేటప్పుడు, ఓ నటన నటించేటప్పుడు బడిపంతులు సినిమా అయిపోయింది అన్నగారు, ఇంకా నేను సినిమాల్లోకి పనికిరాను, ముసలి పాత్రలు వేసుకుంటాను, ముసలి పాత్రలు వేసుకుంటాను. బడిపంతులు బడిపంతులు సినిమాలో ఇంటి నుంచి ఫోన్ వస్తే దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర పోయి ఎక్స్క్యూజ్ మీ సార్ నేను ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తారా, గడగడలాడిపోయాడు. సార్ మీరే సార్ నన్ను అడగట్లేదు. నోనో, మీరు దర్శకుడు, దర్శకత్వం మీలో ఉంటుంది, మానవత్వం అన్న వాళ్ళు చూశాడు దైవత్వం అదే అన్న.